తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మాంసాహారం కోసం గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారని, దీని నివారణ చర్యల్లో భాగంగానే మాంసం దుకాణాలను మూయించి వేశామని రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ఆదివారం రోజు మాంసాహారం కొరకు ప్రజలందరూ మూకుమ్ముడిగా ఒకసారి వస్తున్న విషయాన్ని గుర్తించి పూర్తిగా మాంసం దుకాణాలను, చేపల దుకాణాలను నిషేధించామని, వ్యాపారులు కూడా అందుకు పూర్తిగా సహకరించారని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పని లేకపోయినా రోడ్డు మీదకు వచ్చే వారిని నిలువరించి పలు కేసులు నమోదు చేశామని, అలాగే సామాజిక దూరం పాటించకుండా నిర్వహిస్తున్న దుకాణాలు యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. కొన్ని రోజులు ప్రజలు పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కరోనా వైరస్ను, కోవిడ్-19 ఈ వ్యాధిని అరికట్టే చర్యల భాగంగా ఈ నెల 14 వరకు కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. ఇందులో భాగంగా రామచంద్రాపురం పట్టణంలో ఉదయం 6 గంటల దగ్గర నుంచి 11 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. రిమైనింగ్ టైంలో అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తుంటాయి. ఈరోజు ఎస్పెషల్లీ ఆదివారం ప్రజలందరికీ మాంసాహారం తినటం అనేది ఒక అలవాటు ఉంది. సో ఆ టైంలో ఆదివారం పూట ఉదయం టైంలో ప్రజలందరూ కూడా మాంసం విక్రయశాల వద్దకు వచ్చి ఫిష్ మార్కెట్ కానీ ఎన్వి మార్కెట్ దగ్గర వచ్చి గుంపులు గ్యాదర్ అవుతుందని ఆ విషయం తెలుసుకుని దీని ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వు మేరకు ఈరోజు పట్టణంలో ఎక్కడ కూడా మాంసాహార దుకాణాలు కానీ చేపల దుకాణాలు కానీ ఎక్కడ కూడా లేకుండా చూసాము. దానివల్ల ప్రజలకి గుంపులుగా చేపట్టడం అనేది నిరోధించగలిగాము. అదేవిధంగా ప్రజలు ఈ యొక్క లాక్డౌన్ను స్ట్రిక్ట్గా పాటించి ఓన్లీ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి మాత్రమే రోడ్డుపైకి రావాలి. మిగతా టైంలో అందరూ కూడా ఇంటి వద్దనే ఉండి సహకరించాలని కోరుతున్నాము. ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా క్లోజ్ చేస్తుంటాయి. ఎవరైనా సరే ఈ యొక్క లాక్డౌన్ ఉత్తర్వులని అతిక్రమించి బయటికి వస్తే మాత్రం వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని పడతాయి. వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము, ఫైన్లు వేస్తున్నాము. ఇంకా ఈ షాప్స్ అనేది ఏదైనా రిమైనింగ్ టైమ్స్లో ఎవరైనా షాప్స్ ఓపెన్ చేస్తే వారి మీద కూడా పోలీసులు కేసులు పెట్టడం జరుగుతుంది.